మతము నుండి పుట్టిందా లేక సైన్స్ నుండి పుట్టిందా? యోగా మతం నుండి పుట్టిందా సైన్స్ నుండి పుట్టిందా అంటే సైన్స్కి యోగాకి అసలు సంబంధం లేనే లేదు. ఎందుకనంటే సైన్స్ అంతా కూడా ఆలోచించేది ఫిజిక్స్, భౌతికమైనటువంటి విషయాల గురించి. యోగా గురించి ఆలోచించిన సంఖ్య అయినా పతాంజలి అయినా వాళ్ళు ఫిజిక్స్ గురించి ఆలోచించాల, మారల్ గురించి ఆలోచించారు, స్పిరిచువల్ గురించి ఆలోచించారు, నైతికమైనటువంటి విషయాల గురించి ఆలోచించారు, ఆత్మీయమైనటువంటి విషయాల గురించి ఆలోచించారు. కాబట్టి అది సైన్స్ నుంచి అని అనటానికి ఎక్కడ కూడా దాఖలాలు లేవు. చాలా ప్రాథమికంగా మతపరమైనటువంటి విషయాలుగానే ఉంటున్నాయి. దేవుని ఆత్మతో దైవాత్మతో మనం కలిసిపోవాలి అని అంటే ఏం చేయాలి, మనం మోక్షాన్ని చేరాలి అంటే ఏం చేయాలి, ఇది ప్రాథమికమైనటువంటి ఆలోచన. ఆ ఆలోచనతో యోగా ఆరంభమైంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, యోగా అనేది సంఖ్య అనేటువంటి తాత్వికమైనటువంటి ఆలోచనలోంచి వచ్చింది. కాబట్టి యోగా, సంఖ్య, ఈ రెండు కూడా ఒక విధంగా ఒక నాణ్యానికి రెండు పక్కల్లాగా ఉంటాయి అన్నమాట. సంఖ్య అంతనేమో థియరీ, అయితే యోగా ఏమో ప్రాక్టీస్ లాగా ఉంటుంది అన్నమాట. సంఖ్య అంతా సిద్ధాంతం, అయితే యోగా ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడం ఎలా అనేది. సంఖ్య దీన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆయన ఎట్లా ఆలోచించాడంటే, మనలో కనబడినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి, అంటే మన ప్రాణము, మన ఆత్మ, దీన్ని పురుష అని అన్నాడు. మనకు కనబడేది ఉన్నది, దీన్ని ప్రకృతి అని అన్నాడు. మన శరీరం కానీదని, ఈ ప్రకృతి ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్నటువంటి విషయాలతో కలిసిపోతూ ఉంటుంది. ఈ చుట్టూ ఉన్నటువంటి విషయాలతో అది పాపభూయుక్తం అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం కనుక దీని నుంచి వేరుపరచగలిగితే, దేని నుంచి, ప్రకృతి నుంచి కనుక పురుషుని వేరుపరచగలిగితే, ఆ పురుషుడు వెళ్ళి పరమాత్మనితో కలిసిపోతాడు, బ్రహ్మతో కలిసిపోతాడు, బ్రహ్మన్ అంటారు. ఆ విధంగా కలిసిపోయేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడమే యోగా అని అంటారు. కాబట్టి ఈ మాటలన్నీ చెప్తుంటే ఎక్కడైనా సైన్స్ అనేది ఎక్కడైనా వస్తుందా? అసలు రానే రాదు. ఇది ప్రాథమికమైన విషయం. అంటే ఎవరినో కించపరచడానికో లేకపోతే తప్పు పట్టడానికో చెప్పింది కానే కాదు, ఉన్న వాస్తవం ఇది, చరిత్ర ఇది, చారిత్రికంగా ఎక్కడ ఆరంభమైంది, ఎలా ఆరంభమైంది అనే విధంగా ఆలోచించినట్లయితే ఇది సంఖ్య ఆరంభించింది. కానీ ఇప్పుడు మనం ఆచరిస్తున్నటువంటి యోగా ఉన్నదే సంఖ్య ప్రబోధించింది కాదు, పతాంజలి గారు ప్రబోధించింది. పతాంజలి గారు ప్రబోధించినప్పుడు ఆయన ద్వైతంలో ఉన్నాడు. ద్వైతం అంటే ఏంటి? సమస్తము ఒకటే, అర్థమైంది. మరి కనబడేది ఏంటి? అది మాయ, ఇది మాయ, ఆ మాయలో మనం ఉండిపోయాం. కాబట్టి ఎవరైతే చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి మాయ అని తనలో ఉన్నటువంటి వాస్తవాన్ని గుర్తించి దేవునితో కలిసిపోతాడో, అప్పుడు ఈ జన్మ మరణం అనేటువంటి ఈ చక్రంలోంచి తప్పించుకొని మోక్షంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ విధంగా మోక్షాన్ని చేరటానికి, దేవునికి దగ్గర అవటానికి, దేవునిలో మమేకమైపోవడానికి, దేవునిలో కలిసిపోవడానికి ఆయన ఉపయోగించినటువంటి పద్ధతి యోగా. ఇద్దరు ఉపయోగించింది ఒకటే పదం, కానీ వేరు వేరు భావాలతో ఉపయోగించారు. ఆయనేమో వేరుపరచడం, ఈయనేమో కలవటం, ఆయనేమో ద్వైత, ఈయనేమో అద్వైత. అయితే ఈయన కూడా ఒకటే ఉద్దేశం, మనలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి దేవునితో, పరమాత్మనితో కలిసిపోవాలి, అది ఆయన ఉద్దేశం. ఇక్కడ కూడా ఎక్కడ సైన్స్ అనేది రాదు. ఒకవేళ గనక ఎవడైనా సైంటిస్ట్ వచ్చి ఏమంటే దేవుణ్ణి కూడా సైన్స్ కిందకి తీసుకొస్తానంటే సైన్స్ దేవుడి కంటే పైన అవుతాడు, అవ్వలేడు కదా. కాబట్టి ఇది శాస్త్రానికి సంబంధించి కానే కాదు, శాస్త్రానికి సంబంధించి కానంత మాత్రాన్న పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి దీన్ని ఆలోచించవచ్చు, దట్ విచ్ ఈస్ ఓన్లీ సైంటిఫిక్ ఈస్ ట్రూత్ అనటానికి లేదు. ఓకే, ట్రూత్ క్యాన్ బి అవుట్ సైడ్ సైన్స్ ఆల్సో. రోజ్ ఈజ్ బ్యూటిఫుల్ అని అన్నారు అనుకోండి, బ్యూటీని సైన్స్ వర్ణించలేదు, బట్ స్టిల్ బ్యూటీ ఈజ్ రియాలిటీ, అవునా కదా. కాబట్టి దీన్ని ఇప్పటికీ తప్పు అని ఏమీ వాదించట్లేదు, కానీ దీన్ని సైన్స్ అని మాత్రం అనటానికి వీల్లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ సైన్స్.